లక్ష్మణుడు. ఆయన జీవితం మొత్తం చూస్తే మనకు రాముడే కనిపిస్తాడు. అన్న మాటను జవదాటకుండా అన్న చెప్పిందే వేదంగా పాటించే తమ్ముళ్ళు ఉండడం చాలా కష్టం. అలాంటి తమ్ముడు చరిత్రలో లక్ష్మణుడు ఒక్కడేనేమో. అన్న కోసం కట్టుకున్న భార్యను కూడా వదిలి అడవులకు వెళ్ళాడు. అన్న కోసం ప్రాణాలే అడ్డేశాడు. లక్ష్మణుడి జీవితంలో చాలామందికి తెలియని గొప్ప విషయాలెన్నో ఉన్నాయి. రామాయణం అనగానే గుర్తొచ్చేది రామలక్ష్మణులే. ఏ ఆలయానికి వెళ్ళినా రాముడితో పాటు లక్ష్మణుడి విగ్రహం కూడా ఉంటుంది. ఒక తల్లి కడుపును పుట్టకపోయినా అంతటి అనుబంధం రామలక్ష్మణులది. రాముడి తల్లి కౌసల్య, లక్ష్మణుడి తల్లి సుమిత్ర. అందుకే లక్ష్మణుడిని సౌమిత్రి అంటారు. శ్రీరాముడి భక్తుడు అంటే మనకి గుర్తొచ్చేది హనుమంతుడు. కానీ శ్రీరాముడిలోనే కొలువైపోయిన భక్తుడు లక్ష్మణుడు. ఆయన రాముడిని అన్నగా కాదు, సాక్షాత్ దేవుడిగానే చూశాడు. నారాయణుడి అవతారం రాముడైతే ఆయన పానుపు ఆదిశేషువే లక్ష్మణుడు. మహాభారతంలో ఈ లక్ష్మణుడే బలరాముడిగా శ్రీకృష్ణుడి అన్నగా అవతరించాడు. లక్ష్మణుడికి కోపం ఎక్కువ. కైకేయి రాముడిని అడవులకు పంపే కుట్ర చేసింది. అప్పుడు లక్ష్మణుడు తన కోపాన్నంతా చూపించాడు. తండ్రి ముసలివాడు అయ్యాడని, మతిలేని నిర్ణయం తీసుకున్నాడని, కైకేయి వలలో పడి ధర్మం తప్పాడని దశరథుడిని నానామాటలు అన్నాడు లక్ష్మణుడు. అన్న పట్టాభిషేకం తాను జరిపిస్తా అన్నాడు. ఎవరు అడ్డొచ్చినా సంహరిస్తానని అన్నాడు లక్ష్మణుడు. కామానికి లొంగి నిర్ణయాలు తీసుకునేవాడు శిక్షకు అర్హుడే కాబట్టి దశరథుడిని కూడా శిక్షిస్తా అన్నాడు లక్ష్మణుడు. అన్న మీద ఉన్న ప్రేమతో తండ్రినే మర్చిపోయాడు లక్ష్మణుడు. అంతటి రామభక్తుడు లక్ష్మణుడు. ఆవేశంలో ఉన్న లక్ష్మణుడిని లేకపోతే ఆ రోజున ఆవేశంతో లక్ష్మణుడు ఏం చేయడానికైనా సిద్ధపడ్డాడు. కైకేయి నిర్ణయం విధిరాత అని, దాన్ని తప్పించడం ఎవరి తరమూ కాదని రాముడు లక్ష్మణుడికి నచ్చచెప్పి అతని ఆవేశాన్ని తగ్గించాడు. అప్పుడు కూడా దైవమే ఈ రాత రాస్తే ఆ దైవాన్ని కూడా ఎదిరిస్తానని చెప్పాడు లక్ష్మణుడు. మొదట రాముడు ఒక్కడే అరణ్యాలకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. కానీ సీతమ్మ ఒప్పుకోలేదు. పట్టుబట్టి భర్తతో వస్తానంది. వీరిద్దరినీ చూసి లక్ష్మణుడు కూడా పట్టుబట్టాడు. చివరికి రాముడికి తప్పలేదు. సీతా లక్ష్మణులతో కలిసి అడవులకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. రాముడికి వరుణుడు దివ్యధనుస్సు, ఎవరూ ఛేదించలేని కవచం, అక్షయ తుణీరం, నిప్పులు చెరిగే 2 ఖడ్గాలు ఇచ్చాడు. ఇవన్నీ వశిష్ఠుని ఆశ్రమంలో రాముడు ఉంచాడు. వాటిని ఉపయోగించడం లక్ష్మణుడికి కూడా తెలుసు. మహాభారతంలో ఇలాంటి ఆయుధాలు అర్జునుడి దగ్గర ఉండేవి. సీతారాములంటే అరణ్యాలకు బయలుదేరారు. కానీ లక్ష్మణుడు అప్పటికి పెళ్ళై కొన్నాళ్లే అయింది. లక్ష్మణుడి భార్య సీతమ్మకు చెల్లి ఊర్మిళ. ఆమె అనుమతి కూడా తీసుకుని అన్ని భోగాలు వదిలేసి రాముడు వెంట వచ్చాడు లక్ష్మణుడు. అసలు ఎవరూ చెయ్యలేని పని చేశాడు. అన్నిటికన్నా గొప్ప విషయం లక్ష్మణుడి ఇష్టాన్ని అతని భార్య ఊర్మిళ ఒప్పుకోవడమే. లక్ష్మణుడు అడవిలో ఉన్న 14 ఏళ్ళు భర్త మనసులో ఉండేందుకు యోగనిద్రకు వెళ్ళింది ఊర్మిళ. అంటే లక్ష్మణుడు, ఆమె భార్య ఊర్మిళ ఇద్దరూ సీతారాముల కోసం ఎవరూ చేయని త్యాగం చేశారు. అందుకే రాముడు తర్వాత ముందు మనకు లక్ష్మణుడే గుర్తొస్తాడు. లక్ష్మణుడు 14 ఏళ్ల పాటు జాగరణ చేశాడు. అంటే 14 ఏళ్ళు రాత్రుళ్ళు అసలు నిద్రపోలేదు. దీని వెనక ఒక కథ ఉంది. సీతారాముల రక్షణ కోసం లక్ష్మణుడు నిద్రలేని వరాన్ని ప్రసాదించమని నిద్రాదేవతను కోరుకున్నాడు. అయితే లక్ష్మణుడి బదులు ఆ నిద్రను ఇంకెవరికైనా ఇస్తే ఆ వరం ఇస్తానంది నిద్రాదేవత. అప్పుడు తన నిద్రను ఊర్మిళకు ఇచ్చాడని ఓ కథ ఉంది. ఏమైనా లక్ష్మణుడు 14 ఏళ్ల పాటు నిద్రాహారాలు మాని సీతారాములకు సేవ చేశాడు. రామలక్ష్మణులు, సీతాదేవి అరణ్యవాసంలో మొదటి రోజు దగ్గరలో ఉన్న ఒక అడవిలో గడిపారు. రెండో రోజు శృంగిబేరపురంలో గుహుడు రాముడికి ఆతిథ్యం ఇచ్చాడు. మూడో రోజు వత్సదేశంలో, ఆ తర్వాత భరద్వాజుని ఆశ్రమంలో, ఆ తర్వాత యమునా నది తీరంలో, ఆ తర్వాత చిత్రకూటంలో ఉన్నారు. ఇలా ఒక్కో ప్రాంతాన్ని దాటుకుంటూ శ్రీరాముడి అరణ్యవాసం సాగింది. చిత్రకూటంలో లక్ష్మణుడు నిర్మించిన పర్ణశాలలో సీతారాములు గడిపారు. లక్ష్మణుడికి కైకేయి, భరతుడి మీద అనుమానం, కోపం తగ్గలేదు. అదే సమయంలో భరతుడు సైన్యంతో సహా చిత్రకూటానికి వస్తున్నాడు. అది చూసి లక్ష్మణుడిలో ఆవేశం పెరిగింది. తమ మీదకు యుద్ధానికే వస్తున్నారని అనుకున్నాడు. వారిని సంహరిస్తానని అన్నకు చెప్పాడు. ఆవేశంతో రగిలిపోయాడు. అప్పుడు మళ్ళీ రాముడే లక్ష్మణుడిని చల్లార్చాడు. రాముడి పాదుకలు తీసుకుని భరతుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాతే సీతారామ లక్ష్మణులు దండకారణ్యం చేరుకున్నారు. అక్కడ చాలామంది రాక్షసులను సంహరించారు. పంచవటిలో చాలా కాలం గడిపారు. పంచవటిలోనే రామాయణంలో అత్యంత కీలక ఘట్టం జరిగింది. అదే శూర్పణఖ ఘట్టం. శూర్పణఖ రాముడిని కోరడం, ఆయన నిరాకరించి లక్ష్మణుడి దగ్గరకు పంపడం, లక్ష్మణుడికి కోపం వచ్చి శూర్పణఖ ముక్కు చెవులు కోసి పంపడం జరిగాయి. ఆ తర్వాత శూర్పణఖకు అన్నల వరుస అయ్యే ఖరదోషణలతో రామలక్ష్మణులు యుద్ధం చేసి వారిని కూడా సంహరించారు. ఆ విషయాన్ని శూర్పణఖ రావణుడికి చెప్పింది. అప్పటి నుంచి రామరావణుల శత్రుత్వం మొదలైంది. ఆ తర్వాతే బంగారు మాయాజింకను చూసి సీత రాముడిని కోరింది. ఆ బంగారు జింక మారీచుడి మాయ అని లక్ష్మణుడు ముందే చెప్పాడు. అయినా విధిరాత సీత కోరిక మేరకు వెళ్ళాడు. బంగారు జింకను రాముడు బాణంతో కొట్టగానే మారీచుడు నిజరూపంలోకి వచ్చి రాముడిలా అరిచాడు. అది చూసి సీత కంగారు పడి రాముడిని రక్షించమని లక్ష్మణుడిని కోరింది. రాముడికి ఆపద రాదని చెప్పాడు లక్ష్మణుడు. అయినా సీత లక్ష్మణుడిని నానా మాటలు అంది. అప్పుడు బాధపడిన లక్ష్మణుడు జాగ్రత్తగా ఉండమని చెప్పి రాముడి దగ్గరికి వెళ్ళాడు. లక్ష్మణ రేఖ గీయడం అనేది వాల్మీకి రామాయణంలో లేదు. లక్ష్మణుడు జాగ్రత్తగా ఉండమని మాత్రమే చెప్పాడు. రామలక్ష్మణులు వచ్చేలోపు రావణుడు సీతను ఎత్తుకెళ్ళాడు. రామ రావణ యుద్ధంలో ప్రమాదకరమైన రాక్షస వీరులను సంహరించింది లక్ష్మణుడే. ఓ దశలో లక్ష్మణుడి బాణాలకు రావణుడే నిలవలేకపోయాడు. లక్ష్మణుడు అతికాయుడిని సంహరించాడు. ఇంద్రజిత్తు మాయాసీతను సృష్టించి ఆమెను సంహరించినట్టు రాముడికి చూపించాడు. ఆమె సీతే అనుకుని భ్రమలో పడ్డాడు రాముడు. అప్పుడు మాయాసీతను ఇంద్రజిత్తే సృష్టించాడన్న విషయం కనుక్కున్నవాడు లక్ష్మణుడు. నికుంభిలా హోమం చేస్తే ఇంద్రజిత్తును ఓడించడం ఎవ్వరి తరమూ కాదని లక్ష్మణుడికి తెలిసింది. ఆ హోమాన్ని భగ్నం చేశాడు. ఇంద్రాస్త్రంతో ఇంద్రజిత్తుని సంహరించాడు లక్ష్మణుడు. విభీషణుడు మోసం చేశాడన్న కోపంతో రావణుడు అతని మీద బ్రహ్మాస్త్రం సంధించాడు. అప్పుడు విభీషణుడిని కాపాడడం కోసం ఆ అస్త్రానికి అడ్డుగా లక్ష్మణుడు వెళ్ళి మూర్చపోయాడు. అప్పుడే హనుమంతుడు సంజీవుని తెచ్చి లక్ష్మణుడిని బతికించాడు. స్నేహితుడి కోసం ప్రాణాలైన ఇచ్చే వ్యక్తిగా లక్ష్మణుడు మనకు ఇక్కడ కనిపిస్తాడు. రావణుడిని రాముడు వధించాడు. సీతను చేపట్టాడు. ముగ్గురు అయోధ్య చేరారు. రాముడి పట్టాభిషేకం చూసి అందరికన్నా ఎక్కువ ఆనందించినది లక్ష్మణుడే. అయోధ్యకు వచ్చాకే లక్ష్మణుడికి అసలు కష్టాలు మొదలయ్యాయి. ఆయన అడవుల్లో కూడా పడని కష్టాలన్నీ లక్ష్మణుడు అయోధ్యలో పడ్డాడు. ఒక సామాన్యుడి మాట కోసం గర్భవతిగా ఉన్న సీతమ్మను అడవుల్లో వదిలి రమ్మన్నాడు రాముడు. ఆ బాధ్యతను లక్ష్మణుడికి అప్పగించాడు. కంటికి రెప్పలా చూసి ప్రాణాలకు తెగించి కాపాడుకున్న సీతమ్మను అడవుల్లో వదిలేయడం లక్ష్మణుడికి కూడా నచ్చలేదు. ఆమెను వదిలి వచ్చేటప్పుడు కన్న తల్లిని వదిలి వచ్చినట్టే బాధపడ్డాడు. ఆ తర్వాత లక్ష్మణుడు నిర్మించిన నగరాలు అంగదేయపురం, చంద్రకేతుపురం. ఈ రాజ్యాలకు యువరాజులుగా లక్ష్మణుడి కొడుకులు అంగదుడు, చంద్రకేతులకు రాముడు పట్టాభిషేకం చేశాడు. కొడుకులు రాజులైనా లక్ష్మణుడు వారి దగ్గర ఉండలేదు. సంవత్సరం తర్వాత మళ్ళీ అయోధ్య వచ్చేశాడు. రాముడి సేవకుడిగానే జీవితాంతం గడిపాడు. లక్ష్మణుడి అవతారం ముగింపు కాలానికి వచ్చేసింది. సీతమ్మ తన తల్లి భూదేవిలో కలిసిపోయింది. అంతకుముందే సీత కుశలవులను రాముడికి అప్పచెప్పింది. అప్పటికి కౌసల్య, సుమిత్ర, కైకేయి కూడా మరణించారు. అప్పుడే యముడు ఒక ముని రూపంలో అయోధ్యకు వచ్చాడు. లక్ష్మణుడిని కలిసి రాముడిని చూడాలన్నాడు. రాముడు ముని రూపంలో ఉన్న యముడిని ఆహ్వానించాడు. మనిద్దరం ఏకాంతంగా మాట్లాడుకోవాలని, ఎవ్వరూ మధ్యలో రాకూడదని, వస్తే ఆ వచ్చిన వారు ఎవరైనా సంహరిస్తానని తనకు మాటివ్వాలని రాముడిని కోరాడు మహర్షి రూపంలో ఉన్న ఆ యముడు. ఆ మహర్షి ఆ మాట చెప్పినప్పుడు లక్ష్మణుడు రాముడు పక్కనే ఉన్నాడు. ఆ మందిరం బయట కాపలాకి లక్ష్మణుడినే పెట్టాడు రాముడు. సరిగ్గా అదే సమయంలో దుర్వాసుడు వచ్చాడు. ఆకలి మీద ఉన్నానని, రాముడి చేతులతో పెట్టిన అమృతం లాంటి ఆహారం తినాలని కోరాడు. వెంటనే రాముడిని చూడాలని లక్ష్మణుడిని ఆదేశించాడు. రాముడు చాలా ముఖ్యమైన సమావేశంలో ఉన్నాడని లక్ష్మణుడు చెప్పాడు. కొంచెంసేపు వేచి ఉండాలని దుర్వాసుడిని కోరాడు. దుర్వాసుడికి వెంటనే కోపం వచ్చేసింది. ఇప్పుడు తనను పంపించకపోతే రాముడితో సహా అందరినీ భస్మం చేస్తానని కోపంతో అన్నాడు. లక్ష్మణుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. పంపకపోతే ఈ మహర్షి శపిస్తాడు. లోపలికి వెళ్తే ఆ ఋషికి ఇచ్చిన మాట ప్రకారం అన్న సంహరిస్తాడు. ఒక్క క్షణం ఆలోచించాడు. పంపకపోతే దుర్వాసుడు అందరినీ మాడి మసి చేస్తాడు. లోపలికి తానొక్కడే వెళ్తే మహా అయితే నేనొక్కడనే చేస్తాను, అది కూడా రాముడి చేతిలో మరణిస్తాను. అంతకన్నా ఏం కావాలి అనుకున్నాడు లక్ష్మణుడు. వెంటనే లోపలికి వెళ్ళాడు. దుర్వాసుడు వచ్చిన విషయం రాముడికి చెప్పాడు లక్ష్మణుడు. ఆ తర్వాత ఋషి రూపంలో ఉన్న యముడికి వీడ్కోలు చెప్పి దుర్వాసుడిని కలిశాడు రాముడు. రాముడు దుర్వాసుడికి అమృత తుల్యమైన ఆహారం వడ్డించాడు. దుర్వాసుడి ఆశీస్సులు పొందాడు. ఇదంతా లక్ష్మణుడి అవతారం ముగించేందుకు విధి రాసిన రాత. దుర్వాసుడు ఆనందంగా వెళ్ళాడు. కానీ లక్ష్మణుడి గురించి రాముడు కుమిలిపోతున్నాడు. ఋషి రూపంలో ఉన్న ఆ యముడికి ఇచ్చిన మాట గుర్తొచ్చింది. లక్ష్మణుడు మాట తప్పాడు కనుక తన ఖడ్గంతో అతనిని సంహరించాలి అంటే రాముడే తన ప్రాణ సమానమైన లక్ష్మణుడిని సంహరించాలి లేదంటే రాముడు ఇచ్చిన మాట తప్పాలి ఏం చేయాలి రాముడి బాధ లక్ష్మణుడికి అర్థమైంది ఇది దైవ నిర్ణయం అన్నాడు తన మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా తమ్ముడని చూడకుండా సంహరించాలని లక్ష్మణుడు రాముడిని కోరాడు ఎలాంటి వారికైనా కన్నీరు పెట్టించే సంఘటన ఇది అప్పుడు రాముడు వధించడం పరిత్యజించడం అంటే వదిలేయడం రెండూ ఒకటే అందువల్ల నేను జీవితాంతం వదిలేస్తున్నాను అన్నాడు రాముడు అంటే అర్థం లక్ష్మణుడు అయోధ్య వదిలి వెళ్ళిపోవాలి అంటే రాముడే లక్ష్మణుడికి రాజ్య బహిష్కరణ విధించాడు రామాయణంలోనే అత్యంత బాధాకరమైన ఘట్టం ఇది అన్న నిర్ణయాన్ని లక్ష్మణుడు గౌరవించాడు రాముడికి నమస్కరించి సభ మధ్యలోంచి లక్ష్మణుడు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళాడు ఆ రోజు లక్ష్మణుడు తన భార్య ఊర్మిళ దగ్గరికి వెళ్ళలేదు కొడుకుల దగ్గరికి వెళ్ళలేదు నేరుగా సరయూ నదీ తీరానికి వెళ్ళాడు ఆ నది గట్టున కూర్చున్నాడు యోగ మార్గాన శ్వాస విడిచాడు ఒక మహా తేజస్సు ఆయన శరీరం నుంచి బయటకు వెళ్ళిపోయింది అలా లక్ష్మణుడి జీవితం ముగిసిపోయింది లక్ష్మణుడి జీవితమంతా రాముడే కనిపిస్తాడు అందుకే ఆయన భార్యా పిల్లల గురించి చాలామందికి తెలియదు అలాంటి లక్ష్మణుడి జీవితాంతం కష్టాలే చివరికి ఆయన జీవితం కూడా బాధాకరంగానే ముగిసిపోయింది రాముడి కోసం ఆయన చేసిన త్యాగాలు ఇంకెవ్వరూ చెయ్యనివి చేయలేనివి అందుకే రామాయణం ఉన్నన్నాళ్ళు సీతారాములు ఎంత గుర్తుంటారో లక్ష్మణుడు అంతే గుర్తుంటాడు